హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను వా నాయిస్ రిమూవల్ టెక్నిక్ గురించి ఒక వీడియో చేయబోతున్నాను అనమాట సో బేసిక్లీ అది అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా నేను ఒక టెన్ మన ఛానల్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన సందర్భంగా ఒక వీడియో చేయడం జరిగింది థ్యాంక్స్ చెప్తూ దానికి నేను యూజ్ చేసిన కెమెరా ఏంటంటే సెవెంటీ డి క్యాన్ అండ్ సెవెంటీ డి అండ్ మైక్ వాడేసాను రికార్డ్ చేయడం జరిగింది వెన్ ఫైనల్లీ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినాక సో ఇక్కడ నాకు పెద్ద పంచి పడింది అనమాట అదేంటంటే అసలు అది ఐ డోంట్ నో ప్రాబ్లం ఏంటో తెలియదు మొత్తానికి లూజ్ కనెక్షనా లేదంటే కెమెరాలో ప్రాబ్లమా ఏంటన్నా తెలియదు కానీ మొత్తానికైతే వీడియో అవుట్పుట్ ఇలా వచ్చింది విత్ ఆడియో ఆడియో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఇట్ వాస్ టెరిబుల్ హలో ఫ్రెండ్స్ చూసారా ఇంత టెరిబుల్ ఉండే అసలు మొత్తం టప అనే సౌండ్ ఇది కానీ మీకు ఇస్ అప్లోడ్ చేస్తుంటే వెరీ బ్యాడ్ అయ్యేది అనమాట కానీ లక్కీగా మనకి ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లాంటి సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ కట్ ప్రో లాంటి సాఫ్ట్వేర్లో మనకి ఇక్కడ వాయిస్ నాయిస్ రిమూవల్ టెక్నిక్ ఉందనమాట సో ఇది ఇక్కడ వెళ్తే కనుక ప్రాపర్టీస్లో ఇక్కడ ఆడియో షో ఆడియో ఇన్స్పెక్టర్లో నాయిస్ రిమూవల్ సూన్ హ్యాస్ ఐ క్లిక్ దట్ నాయిస్ రిమూవల్ ఇక్కడ చూసారా ఆ నాయిస్ అంతా వెళ్ళిపోయింది చాలా మినిమల్కి వచ్చేసింది యూట్యూబ్ ఛానల్ సి ఎంత డిఫరెన్స్ చూడండి ఫ్రమ్ హియర్ టు ఫ్రమ్ హియర్

దాన్ని యూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకుని వీ కెన్ ఫైన్ ట్యూన్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనమాట సో ఐ థాట్ ఆఫ్ లెటింగ్ యూ నో ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అని చెప్పడానికి యా ఓకే ఫ్రెండ్స్ మరి ఐ వాంట్ కీప్ ఇట్ షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ దట్స్ ఆల్ ఓకే ఇది ఫైనల్ కట్ ప్రోలో ఈ ఆప్షన్ ఉంది బట్ మీరు యూస్ చేసే రెస్పెక్టివ్ సాఫ్ట్వేర్లో ఫైండ్ అవుట్ దట్ ఆప్షన్ అండ్ యూజ్ ఇట్ అంతే ఓకే ఓకే మరి నెక్స్ట్ వీడియోలోకి వస్తా టిల్ దెన్ యూ గెస్ టేక్ కేర్ బాయ్ బాయ్